గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99TV. నేను లక్ష్మి. బుల్చుల హెడ్లైన్స్. మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ, ఫెడరల్ ఫ్రంట్ ఎయిర్పోర్టుపై చర్చలు. పోలవరం ఏపీకి జీవనాడి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామన్న చంద్రబాబు. హైకోర్టును ఆశ్రయించిన అస్తం నేతలు, టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీల విలీనాన్ని సవాల్ చేస్తూ పిటిషన్. ఆర్జీవీపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం, మిర్యాలగూడలో కేసు నమోదు. గుంటూరు జిల్లాలో మిర్చి రైతుల ఆందోళన, సాగునీరు ఇవ్వాలని డిమాండ్. రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్, మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ. నేరెడ్మెట్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు, భారీగా గంజాయి స్వాధీనం. కేబినెట్ విస్తరణ లేదు, సమావేశాల ఊసు లేదు. టీఆర్ఎస్ సర్కార్ పై విజయశాంతి మండిపాటు. చంద్రబాబు శ్వేత పత్రాలపై వామపక్షాల విమర్శలు, నకిలీ డాక్యుమెంట్లు విడుదల చేశారని కౌంటర్. గాజు గ్లాసు గుర్తుపై జనసేన శ్రేణుల సంబరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్టీ సింబల్. రెండు వైసీపీ గెలుపు ఖాయం, చంద్రబాబుకి ప్రజలే బుద్ధి చెప్తారన్న మిథున్ రెడ్డి. మైనార్టీ హక్కుల గురించి పాక్ నేర్చుకోవాలి, ఇమ్రాన్ కు అసదుద్దీన్ కౌంటర్. కేంద్రంపై చంద్రబాబు చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలే, ఏపీ సీఎంపై ఎంపీ దత్తాత్రేయ ధ్వజం. కాళేశ్వరం ఖాతాలో మరో రికార్డు, అత్యంత వేగంగా ర్యాప్ టు పియర్స్ వర్క్. వెస్ట్ బెంగాల్లో ఒంటరిగానే బరిలోకి, కాంగ్రెస్ తెగతెంపులపైన మమతా రాహుల్ బంధం. భారత్లోనే భద్రత ప్రశాంతత, అసహన ఆరోపణలకు రాజ్నాథ్ కౌంటర్. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు, తనపై కుట్ర జరుగుతోందన్న కేంద్ర మంత్రి. ఎల్జేపీకి 6, బీజేపీ జేడీయులకు చెరో 17 సీట్లు. బీహార్ లో సీట్ల వాటా తేల్చిన అమిత్ షా. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలతో చర్చలు సిద్ధం, తుపాకీతో సమస్యలు పరిష్కారం కావన్న ఛత్తీస్గఢ్ సీఎం. ఇద్దరు మహిళా భక్తుల అడ్డగింపు, శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, తమిళ సినీ నటుడు విశాల్ స్పష్టీకరణ. అగస్టా కేసులో నిందితులకు ఊరట, విదేశీ పర్యటనకు పాఠ్యాల కోర్టు అనుమతి. నవాజ్ షరీఫ్ పై అవినీతి కేసు, 7 జైలు శిక్ష విధించిన కోర్టు. రెండు చేరిన మృతుల సంఖ్య, ఇండోనేషియాలో సహాయక చర్యలు ముమ్మరం. బీసీసీఐ వర్సెస్ రవిశాస్త్రి, జడేజా ఎంపికపై డైలాగ్ వార్.